హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతావణి ఇప్పుడు మనం ప్రఖ్యాత రష్యన్ రచయిత టాల్స్టాయ్ యానా కెరినినాను ఆస్వాదిస్తున్నాం పద్దెనిమిదవ భాగంలోకి ప్రవేశించాం ముందుగా ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ ద్వారా వెలువడుతున్న రచనలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి ఇప్పుడు పదిహేడవ భాగంలో జరిగిన కథలోకి స్టెఫాన్ అబ్లోన్స్కి లెవిన్ని యానా ఇంటికి తీసుకుపోతాడు లెవిన్కి యానాపై చిన్న చూపు ఉంటుంది అక్కడికి యానా ఇంటికి వెళ్ళటం కూడా అనుచితమేమో అని సందేహిస్తూనే లెవిన్ అక్కడికి వెళ్తాడు యానా ఇంటిలోని రీడింగ్ రూమ్లోకి ప్రవేశించగానే లెవిన్ మొట్టమొదటగా మహా సౌందర్యం లావణ్యం ఉట్టిపడుతున్న ఆనా నిలువెత్తు చిత్రపటాన్ని చూస్తాడు చూసి ముగ్ధుడైపోతాడు ఆ గొప్ప ఇంటి స్త్రీ నడవడికను సహజత్వాన్ని చూసి లెవిన్ పరవశుడవుతాడు ఆమె మాటల పొందిక వల్ల ఆనా నిర్మల హృదయాన్ని కూడా అతడు గ్రహించగలుగుతాడు ఎంతో స్నేహంగా సహజంగా సర్వజన సమ్మతంగా వారి సమావేశం కొనసాగుతుంది లెవిన్ తనను తాను మర్చిపోయి సంపూర్ణంగా ఆయనకు వశుడై నిశ్చేష్ఠుడై ఉండిపోతాడు ఆయనలో అద్భుతమైన రచయితులు కూడా ఉన్నదని ఆమె పిల్లల పెంపకాన్ని గురించి గొప్ప గ్రంథాన్ని వ్రస్తూ ఉన్నదని ఆమెలో అద్భుతమైన రచనా పటిమ ఉన్నదని అక్కడ వారి అక్కడ వారి సమావేశంలోనే ఉన్న ప్రచురణకర్త వర్క్యూ శ్లాఘించటం లెవిన్ వింటాడు ఆమెలో ఏదో నవ్యత్వం ఉన్నదని చమత్కారం వయ్యారం అందం మాత్రమే కాకుండా సత్యం కూడా ఆమెలో ఉందని గుర్తిస్తాడు లెవిన్ అతడికి యానపై ఉండిన ప్రెజెడీస్ అంతా తొలగిపోతుంది వ్రాన్స్కి ఆమెను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదేమో అనుకుని కూడా లెవిన్ ఆమె పట్ల కన్సర్న్తో భయపడతాడు ప్రథమ సమావేశంలో లెవిన్ని యానా అంతగా ప్రభావితం చేస్తుంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లెవిన్ తిరిగి తన లోకంలో తను పడతాడు ఆనాను కలిసి వచ్చినందుకు ఆమె మోహంలో సంపూర్ణంగా పడిపోయినట్లు కనిపిస్తున్నందుకు కిటీ చాలా బాధపడి ఏడుస్తుంది అనేక వాగ్దానాలు చేసి నిండు చూలాలైన భార్యను సమాధానపరుస్తాడు శాంతపరుస్తాడు లెవిన్ మరి ఎన్నడూ ఆనాను చూడనని భార్యకు మాట ఇస్తాడు ఇక్కడ ఆనా లెవెన్ గురించి ఆలోచిస్తూ తాను అతడిని ప్రేమలో పడవేయటంలో విజయం సాధించాను అనుకుంటుంది కానీ వ్రాన్స్కి ఎందుకు తనకు దూరమైపోతున్నాడు అని తలచి దుఃఖం కలిగి కంట నీరు పెట్టుకుంటుంది వ్రాన్స్కి వస్తాడు ఇద్దరు ఒకరితో ఒకరు ఘర్షణ రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తూ ఉన్న ఇద్దరిలో ఆనాలో వ్రాన్స్కీలో అసహనం పడగ విప్పుతూనే ఉంటుంది తమ ఇద్దరి మధ్యలో తమకు తెలియకుండానే ఒక దుష్ట శక్తి పుట్టి పెరిగి పెద్దదై ప్రబలమవుతూ ఉన్నదని దాన్ని తమ ఇద్దరి హృదయాల్లోంచి తొలగించటం దుర్ఘటంగా ఉన్నదని ఆయనకు తోస్తుంది ఇక పద్దెనిమిదవ భాగంలో కథ ఈ విధంగా కొనసాగుతుంది తనలాగే తన చుట్టూ ఉన్నవారు ఉన్నప్పుడు మనిషి ఎటువంటి అలవాట్లకైనా దిగిపోతాడు ఇటువంటి పరిస్థితుల్లో మూడు నెలల క్రిందట లెవిన్ ఈవేళలాగా ఇంత శాంతంగా నిద్రపోయి ఉండేవాడు కాదు అర్థం పర్థలేని జీవితం గడుపుతూ తలకు మించిన ఖర్చు పెడుతూ తప్ప తాగి పూర్వం తన భార్యను ప్రేమించిన వాడితో స్నేహం చేసి సంఘం బహిష్కరించిన స్త్రీతో మాట్లాడి ఆమెను వరకు పోయి దానివల్ల భార్యకు గర్భవతి అయిన భార్యకు మహాయాతన కలగజేసి ఇంత చేసి కూడా లెవిన్ హాయిగా నిద్రపోయాడు సారాయి మత్తు వల్ల గత రాత్రి నిద్రలేనందువల్ల అతనికి గాఢ నిద్ర పట్టింది ఐదు గంటలకు తలుపు తీసిన చప్పుడైనందువల్ల అతడు మేల్కొన్నాడు పడక మీద నుంచి చటుక్కను లేచి చుట్టూ చూశాడు ప్రక్కన కిట్టి కనిపించలేదు కానీ తెర వెనుక దీపపు కాంతి కదులుతుండడం చూశాడు అడుగుల చప్పుడు కూడా వినిపించింది అతను నిద్రమత్తులోనే ఇదేమిటి కట్టి ఏంటది అన్నాడు ఏం లేదు అని ఆమె చేత్తో దీపం పట్టుకొని తెర వెనుక నుంచి వచ్చి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అని మందహాసం చేసింది ఏమిటి ఆరంభమైందా ఏమిటి అని ప్రసవ సమయమేమో అన్న భయంతో కబురు చేసి పిలిపిస్తాను అని తన దుస్తుల దగ్గరికి వెళ్ళబోయాడు లేదు అని ఆమె సిగ్గుతో అతను చేయి పట్టుకొని అదేం కాదు కొంచెం సుస్థిగా ఉంది అంతే ఇప్పుడు మరేం లేదు అని పక్క మీద కూర్చుని దీపం మళ్ళీ ఆర్పేసి నిశ్చలంగా పడుకుంది ఆమె కష్టంగా ఊపిరి పిలుచుకుంటూ తెర వెనకాల నుంచి రావటం వచ్చిన తర్వాత ఏమీ లేదని తనకు జవాబు జవాబు ఇవ్వటం అతని అనుమానానికి కారణాలయ్యాయి కానీ అతను వెంటనే తిరిగి నిద్రపోయాడు నిద్రమత్తు వల్ల ఏడు గంటలు కాగానే ఆమె చెయ్యి తన భుజానికి తగలటం వల్ల అతనికి మెలకు వచ్చింది ఆమె తనను లేపి తనతో ఏదో చెప్పడానికి ఉద్దేశించుకున్నట్టుగా అతడు భావించాడు ఖోస్యా గాభరాపడకు పడకు అంతా బాగానే ఉంది కానీ మనం వైజవీట నా కోసం మంత్రసాని కోసం కబురు చేస్తే మంచిదనుకుంటాను అని కిట్టి అన్నది దీపం మళ్ళీ వెలిగించింది ఆమె పడక మీద కూర్చుని ఈ మధ్య అల్లటం మొదలుపెట్టిన ఒక అల్లికను చేత్తో పట్టుకొని అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచి అతని గాభర గుర్తించింది అతని చేతిని తన గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకొని భయపడకు ఏం కాదు నాకేం భయంగా లేదు అన్నది అతను తొందరగా లేచి నిద్రమత్తు వదుల్చుకొని పెద్ద కోటు దొరుక్కుంటూ నిదానంగా ఆమె వంకనే చూస్తూనే ఉండిపోయాడు అతను బయటకు వెళ్ళవలసి ఉన్న చూపుల్ని ఆమె నుంచి తప్పించడానికి అతనికి బుద్ధి పుట్టలేదు ఇది వరకు తనకెన్నడూ కనిపించని నూతన సౌందర్యం ఆమె ముఖంలో అతనికి కనిపించింది నిన్న తాను ఆమె మనస్సుకు కష్టం కలిగించినందుకు చాలా విచారించాడు టోపీలో నుంచి తుంగి చూస్తున్న ఉంగరాల జుట్టుతో ఆమె ముఖం ఉల్లాసంగానూ ధైర్యంగానూ కనబడింది ఆమె మందహాసంతో అతన్ని చూస్తూ ఉంది ఇంతలో కనుబొమ్మలు ముడిపడ్డాయి తల వెనక్కి విసిరేసింది అతని దగ్గరగా వచ్చి వేడిగా నిట్టూర్పులు విడుస్తూ ఉంది నొప్పులు ప్రారంభమైనట్లు కనిపిస్తూ ఉంది దీనంతటికీ తానే నిందార్హుణ్ణి అనుకున్నాడు కానీ ఆమె తీయని చూపులు చూచి ఆ బాధపడుతూ కూడా ఆమె తనను ప్రేమిస్తూ ఉందనుకున్నాడు నేను నిందార్హుణ్ణి కాకపోతే మరి ఇంకెవరు అని ప్రశ్నించుకుంటూ బాధ్యులను శిక్షించాలనుకున్నాడు కానీ ఎవ్వరూ బాధ్యులు కనబడలేదు ఆమె బాధపడుతూ ఉంది ఆ బాధలకే మళ్ళీ సంతోషపడుతూ ఉంది ఆమె మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది ఆమె ఆత్మలో ఏదో మహా పరివర్తన కలుగుతూ ఉందని గ్రహించాడు కానీ అది ఎలాంటిదో అతను ఊహించుకోలేకపోయాడు ఆమె అతనితో అమ్మ కోసం చేశాను నువ్వు త్వరగా వెళ్ళి వైజవేట పెట్టువు నాను తీసుకురా కోయా ఏం లేదు తగ్గిపోయిందిలే అని అతని దగ్గర నుంచి లేచి బెల్ మోగించి వెళ్ళు పాషా వస్తున్నారు నాకు బాగానే ఉంది అని అన్నది రాత్రి తెచ్చుకున్న అలీకను తీసి మళ్ళీ అల్లుతుండడం చూసి లెవిన్ ఆశ్చర్యపోయాడు లెవిన్ ఒక ద్వారం గుండా బయటకు వెళ్తూ ఉండగానే రెండవ తలుపు తీసుకుని పరిచారిక లోపలికి రావటం కిట్టి చూసింది పరిచారికకు పనులు పురమాయిస్తూ మంచం తిప్పమని కిట్టి ఆజ్ఞాపిస్తూ ఉండటం లెవిన్ విన్నాడు గబగబా దుస్తులు వేసుకుని బయటకు వెళ్ళాడు బండికి గుర్రాలు కడుతూ ఉండగా ఒకసారి మళ్ళీ పడక్కదిలోకి ఎంతో వేగంగా వెళ్ళాడు ఇద్దరు పరిచారకులు ఏదో కదుపుతూ ఉన్నట్లు అతను చూశాడు కిట్టి అటు ఇటు నడుస్తూ త్వర త్వరగా అల్లుకుంటూ పరిచారికలకు ఏవో సలహాలు ఇస్తూ ఉంది నేను డాక్టర్ కోసం వెళ్తున్నాను పెట్రోనా కోసం కూడా కబురు చేశాను నేను కూడా వెళ్తానులే ఇంకా కావాల్సింది ఏమైనా ఉందా డాలీ దగ్గరకు కూడా వెళ్ళనా అని లెవిన్ అన్నాడు ఆమె అతని వంక తేరిపార చూసింది కానీ అతను ఏం చెప్తున్నాడో ఆమె వినిపించుకోలేదు చిన్న కోపంతో అతని వైపు చేతిని ఊపుతూ ఆమె తొందర తొందరగా అలాగే వెళ్ళండి అన్నది అతను చావిడి దాటి వెళ్తూ ఉండేసరికి పడకగదిలో నుంచి ఒక మూలుగు వినిపించింది ఆగిపోయాడు కొంతసేపటి వరకు అతనికి ఏమీ అర్థం కాలేదు ఆ స్వరం కిట్టేదే అని నిశ్చయించుకుని గబగబా కిందకు దిగుతూ దేవుడు రక్షించాలి మా తమ్ మా తప్పులు క్షమించి మమ్మల్ని కాపాడాలి అని తనలో తానే అప్రయత్నంగా అనుకున్నాడు భగవంతుని మీద ఇప్పటి వరకు నమ్మకం లేని అతను ఆ మాటల్ని కేవలం తన పెదవుల మీద నుంచి విడిచిపెట్టలేదు అపనమ్మకమంతా అతని హృదయంలో నుంచి ధూళిలాగా ఎగిరిపోయింది బండి ఇంకా సిద్ధం కాలేదు ఏం చేయాలో అతనికి బోధపడక బండి కోసం ఉండకుండా బయలుదేరాడు బండి సిద్ధమైతే తనను కలుసుకోమని కూజుమాతో చెప్పాడు ఒక చిన్న బండిలో పెట్రోవున చలికి చూలు మూసుకుంటూ ఎదురుగా వస్తూ ఉండడం చూశాడు ఆమెను చూడగానే అతని సంతోషంతో భగవంతుని కృతజ్ఞతలు తెలిపి ఆ బండిని ఆపవద్దని బండి వెంటనే పరుగెత్తుతూ పరుగెత్తుతూ ఆమెతో మాట్లాడాడు రెండు గంటల నుంచేనా అంతేనా అని పెట్రోవున అడిగి ఫ్యాటర్ మెట్రి విచ్చితో చెప్పు తొందర పెట్టకు మందుల షాప్లో కొంచెం నల్ల కొని తీసుకురా అన్నది మరేం భయం లేదంటావు భగవంతుడు రక్షించుగాక అన్నాడు లెవిన్ ఇంతలో తన బండి ద్వారం దాటి రావటం చూసి లెవిన్ కూజ్మా సరసన ఎగిరి కూర్చుని డాక్టర్ ఇంటికి బండి తోలమన్నాడు లెవిన్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడే కిట్టి తల్లి షర్బాన్ రాకుమారి ఆమె ఆమె కూడా అక్కడికి వచ్చేసింది ఇద్దరు కలిసి పడక గది తలుపు దగ్గరికి వెళ్ళారు కిట్టి తల్లి కళ్ళంట జలజల నీళ్లు రాలుతున్నాయి చేతులు వణుకుతున్నాయి ఆమె లెవిన్ని చూడటంతో అతన్ని పట్టుకొని గొల్లు మంది ఆత్రంగా తమ దగ్గరికి వచ్చిన వైద్యవీట పెట్రోవు నాను మంత్రసాన్ని చూసి ఆవిడ సుఖంగా ఉందా అన్నది ఆమె సుఖంగానే ఉంది కూర్చోకుండా పడుకోనుండమన్నాను ఉండమన్నాను అలాగుంటే సులువుగా ఉంటుంది అని మంత్రసాని పెట్రోన అన్నది తాను నిద్ర నుంచి లేచింది లగాయితూ లెవిన్ తన కళ్ళ ముందు ఏమి జరుగుతూ ఉందో చూస్తూ అంతా భరించడానికి సిద్ధంగానే ఉన్నాడు దేన్ని గురించి దీర్ఘాలోచన చేయకుండా కిట్టీని ఓదార్చి ధైర్యం కలగజేయడానికే పాటుపడ్డాడు రాబోయే దాన్ని గురించి ఆలోచించడమే అతనికి కష్టమైంది అది ఎలాగా పరిష్కారం కాగలదో అన్న సంగతి అతనికి తట్టలేదు తన ఉద్దేశాలకు కళ్ళెం బిగించి ఇంకొక ఐదు గంటలు బాధ నోర్చుకోవాలనుకున్నాడు ఆ పని చేయటం అతనికి సులువుగానే కనిపించింది కానీ అతను డాక్టర్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ కళ్ళారా ఆమె పడుతున్న బాధను చూసినప్పుడు భగవంతుడు మమ్మల్ని రక్షించుగాక అని అప్రయత్నంగా అన్నాడు అతను కష్టంగా నిట్టూర్పు విడిచి తాను అనుకున్నట్టు ఆ బాధను సహించలేనేమో ఆపుకోలేనంత ఏడుపు వస్తుందేమో అని అధైర్యపడ్డాడు ఒక గంట గడిచిపోయింది రెండో గంట కూడా గడిచింది తరువాత వరుసగా మూడు నాలుగు ఐదు గంటలు అయిపోయినాయి కానీ పరిస్థితిలో మార్పు రాలేదు ఆ బాధను ఇంకా అతను సహిస్తూనే ఉన్నాడు ఎందుకంటే అంతకంటే చేయదగిన పని ఏమీ లేదు ఆ జాలిని బాధను ఇంకా సహించలేక తన గుండె బ్రద్దలైపోతుందేమో అనుకున్నాడు మరొక గంట అయిపోయి రెండో గంట కూడా అయింది ఇంకా రెండు గంటలు మిగిలే కానీ అతని బాధ మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది అసలు అతనికి కాలాన్ని గుర్తుంచుకోగలిగే స్పృహే తప్పిపోయింది నిమిషాలు గంటల్లాగా గంటలు నిమిషాల్లాగా తోచాయి పెట్రోన తనను తెర వెనుక దీపం వెలిగించమన్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపడ్డాడు అప్పుడు సాయంకాలం ఐదు గంటల అయిందని అనుకోలేదు అతను ఎక్కడ ఎలాగా కాలం గడుపుతున్నాడో తెలుసుకోలేకుండా కిట్టిని చూశాడు చెమ్మగిల్లిన కిట్టి ముఖం అతనికి కొంతసేపు భయంతో కూడిన బాధపడుతున్నట్లుగాను మందహాసం చేస్తున్నట్లుగాను కనిపించసాగింది కిట్టి తల్లిని కూడా అతడు చూశాడు కిట్టి తల్లి పొంగి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ పెదవులు కొరుక్కుంటూ ఉంది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్న డాక్టర్ని డాలీని కూడా చూశాడు పెట్రోన మంత్రసాని చీత చింత చీకు లేకుండా నిశ్చలంగా ఉంది కిట్టి తండ్రి మాత్రం కోపంగా ముఖం పెట్టుకొని హాల్లో అటు ఇటు తిరుగుతున్నాడు కానీ వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వచ్చారో ఎందుకు బయటకు వెళ్తున్నారు వారు ఎక్కడున్నారో లెవిన్కి ఏమాత్రం అర్థమే కావటం లేదు లెవిన్కి అంతా గందరగోళంగా ఉంది కిట్టి తల్లి కాసేపు పడక గదిలో డాక్టర్ దగ్గర ఉండి తర్వాత చదువుకునే గదిలోకి వెళ్ళింది అక్కడ బల్ల మీద భోజనపు ఏర్పాట్లు ఉన్నాయి కానీ ఆమె అక్కడ కనబడలేదు డాలీ మాత్రం ఉంది తానెక్కడికో పంపబడ్డానని లెవిన్కి జ్ఞాపకం వచ్చింది ఒకసారి అతను బల్లా సోఫా జరపడానికి పంపబడ్డాడు ఎంతో ఆప్యాయంగా చాలా శ్రద్ధగా ఆ పనిచేశాడు ఆమె గురించే ఆ పని తాను చేస్తున్నట్లుగా అతను తలంచాడు కానీ అతను తన పడకనే సరిచేసుకున్నాడని తర్వాత బోధపడ్డది తర్వాత చదువుకునే గదిలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఏదో చెప్పటానికి వెళ్ళాడు డాక్టర్ ఏదో చెప్పాడు అతను మళ్ళీ డాక్టర్తో మున్సిపల్ కౌన్సిల్లోని అవకతవకల గురించి ముచ్చటిస్తూ ఉన్నాడు తర్వాత అతను పడగదిలోకి వెళ్ళి దేవుడు పటాన్ని కిట్టి తల దగ్గర పట్టడానికి పెట్టడానికి తంటాలు పడుతున్న కిట్టి తల్లికి సహాయం చేయడానికి వెళ్ళి కంగారులో చిన్న దీపాన్ని పగలగొట్టేశాడు తర్వాత ఆ పటాన్ని కిట్టి తలగడ వెనక జాగ్రత్తగా పెట్టాడు కానీ ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఇదంతా జరిగిందో అతని ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు అతని మానసిక స్థితి ఆ విధంగా ఉంది కిట్టి తల్లి తన చేతిని పట్టుకుని తన వైపు జాలీగా చూస్తూ విచారించవద్దని తను ఎందుకు బ్రతిమాలి పడగ్గది వెలుపలకు తీసుకొచ్చిందో డాక్టర్ గారు తన వంక తీక్షణంగా చూసి తనను తాగమని ఏదో ఎందుకు ఇచ్చాడో అతనికి ఏమీ అర్థం కాలేదు జ్ఞాపకం రావటం లేదు ప్రభు మమ్మల్ని దయచే చూడు మాకు సహాయం చెయ్యి అని మళ్ళీ లెవిన్ తనలో తాను తన చిన్ననాటి నమ్మకంతో భగవంతుణ్ణి ప్రార్థించాడు అతడు తన కాలాన్నంతా రెండు పనుల్లోనే గడపవలసి వచ్చింది ఒకటి సిగరెట్ తర్వాత సిగరెట్ ఊది పారేస్తూ ఉన్న డాక్టర్తోనూ డాలీతోనూ కిట్టి తల్లితోనూ భోజనాల గురించి రాజకీయాల గురించి బాతాఖాని వేస్తూ ఉండటం రెండు విచారంతో కృంగిపోతూ భగవంతుని ప్రార్థించుకుంటూ కిట్టి మంచం దగ్గర ఉండటం ఆమె మూలుగు వినబడినప్పుడల్లా అతను ఆమెకేదో సహాయం చేయటానికే తలపడేవాడు కానీ ఆమెను చూడగానే తాను చేయగలిగే సహాయం ఏమీ లేదని గుర్తించి భయంతో వణికిపోతూ భగవంతుని ప్రార్థించేవాడు బయటకు పారిపోదాం అనుకుంటూనే మళ్ళీ ఆమె దగ్గరికే కిటీ దగ్గరికే పరిగెత్తేవాడు ఒక్కొక్కప్పుడు కిట్టి లెవిన్ కోసం కబురు చేసినప్పుడు అతడు ఆమెను విసుకునేవాడు కానీ ఆమె నిశ్చలమైన నవ్వు ముఖాన్ని చూసినప్పుడు నేను నిన్ను బాధ పెడుతున్నాను కదూ అని కిట్టి తనతో అన్నప్పుడు నిందంతా భగవంతుని మీద పారవేసేవాడు ఆ తక్షణమే క్షమించి దయచూపమని దేవుణ్ణి మనసారా ప్రార్థించేవాడు టైం ఎంత అయిందో అతనికి తెలియకుండానే దీపాలన్నీ వెలిగిపోయాయి చదువుకునే గదిలో ఉన్న డాలీ డాక్టర్ని పడుకోమని సలహా ఇచ్చింది డాక్టర్ చెప్పే కథల్ని లివిన్ వింటూ అతని సిగరెట్ పొగవంగా చూస్తూ ఉన్నాడు తన కళ్ళ ముందు ఏమి జరుగుతూ ఉందో చెప్పలేని స్థితిలో అతనున్నాడు హఠాత్తుగా పెద్ద మూలుగు వినపడింది అతను లేవలేనంత భయంకరంగా ఆ మూలుగు వినపడ్డం మూలాన్ని అతను చేసిదేమీ లేక డాక్టర్ వంక జాలిగా చూశాడు డాక్టరు ఒకవైపు తలను తిప్పి అది విని సమ్మతి సూచకంగా మందహాసం చేశాడు ప్రతిదీ లేవినికి వింతగానే కనబడుతూ ఉన్నందువల్ల అతను ఉన్న చోటనే ఇంకా కూర్చుండిపోయాడు తర్వాత తట్టుకుని లేచి ఎవరి మూలిగిది అనుకుంటూ పడగ్గది వైపు పరిగెత్తాడు మూలుగు ఆగిపోయిన కిట్టిలో అదొక విధమైన అదొక విధమైన మార్పు మాత్రం కలిగింది ఏమిటో అతను చెప్పలేకపోయాడు పెట్రో నా ముఖం పాలిపోయి కఠినంగా ఉంది ఆమె కళ్ళు కిట్టి మీదనే ఉన్నాయి కిట్టి తన తల అతని వైపు తిప్పి చూసి తన చేతుల్ని అతని కోసం చాపింది తన తడి చేతులతో అతని చల్లని చేతుల్ని పట్టుకుని తన ముఖానికి హత్తుకుంది వెళ్ళిపోకు నేను భయపడటం లేదులే అని అమ్మా నా చెవుల పోగులు తీసుకో బాధ పెడుతున్నాయి నొప్పిగా ఉంది అని తల్లికి చెప్పి త్వరగా త్వరగా పెట్రోనా అని ఏమేమో గబగబా మాట్లాడి నమ్మటానికి ప్రయత్నించింది కానీ ఆమె ముఖ కళ వెంటనే మారిపోయింది లెవిన్ చేతిని హఠాత్తుగా తోసేసి అబ్బా ఇది భరించి చచ్చిపోతాను వెళ్ళిపో అని గట్టిగా ములిగింది లెవిన్ తన తల రెండు చేతులతోనూ పట్టుకొని గది వెలుపలికి పారిపోయాడు మరేం పర్వాలేదులే అని డాలీ అతను గది దాటిపోతుండగా అన్నది ఎవళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారులే అంతా అయిపోయింది అని లెవెన్ అనుకున్నాడు ప్రక్క గదిలోని అతను నిల్చొని ఇది వరకెప్పుడు వినని మూలుగులు ఏడ్పులు విన్నాడు ఇదంతా కిట్టివే అని అతనికి తెలుసు పిల్ల తలంపు అతను ఏనాడో విడిచిపెట్టేసుకున్నాడు ఇప్పుడు తన భార్య ప్రాణం కూడా దక్కదని నిశ్చయించుకున్నాడు బయటికి వచ్చిన డాక్టర్ని చూసి డాక్టర్ ఏమైంది ఏమైంది అని అడిగాడు అయిపోయింది అని డాక్టర్ ఉన్నాడు అయిపోయింది అన్న మాటను లేవి తన భార్య చనిపోయిందని అర్థం చేసుకున్నాడు వెంటనే అతను పడగదిలోకి పరిగెత్తి ఉన్నాను చూశాడు ఆమె ముఖం ఇంకా కోపంగానే కఠినంగానే ఉంది కిట్టి ముఖం మాత్రం అతనికి కనపడలేదు భయాన్ని పుట్టించే శబ్దాలు వినవచ్చాయి అతని గుండె ఆగిపోయినట్లయి మంచం పట్టి మీద తల ఆంచాడు అంతకంతకు మూలుగులు ఎక్కువై మెల్లగా తగ్గిపోయాయి బాధ తగ్గింది కొంత సంచలనం కనబడ్డది కిట్టి ఆయాసంగా తీస్తూ సంతోషంతో అయిపోయింది అనడం లేవిన్ విన్నాడు తల ఎత్తి చూశాడు ఆమె అతన్ని నిర్మలంగా చూచి మందహాసం చేయబోయేది కానీ ఆమెకు అది సాధ్యం కాలేదు ఆ చూపే అతనికి భరించలేనంత ఆనందాన్నిచ్చి గత ఇరవై నాలుగు గంటల నుంచి అతను పడుతున్న బాధను మాయం చేసింది అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి అతని ఒళ్ళు ఆనందంతో వణికిపోయింది పడక దగ్గర మోకరించి తన భార్య చేతిని మెల్లిగా తన దగ్గరకు లాక్కొని పెట్టుకున్నాడు బలహీనంగా ఉన్న ఆమె చేతి వేళ్ళు అతని ముద్దును అందుకున్నట్లు సూచించాయి ఇంతలో పడక కాళ్ల వైపున పెట్రోన చేతుల్లో మినుకు మినుకులాడుతూ ఉన్న దీపంలాగా సజీవంగా ఉన్న శిశువును చూస్తూ ప్రాణాలున్నాయి ప్రాణాలున్నాయి మగపిల్లవాడే స్థిమితపడండి అనటం లెవిన్ విన్నాడు అమ్మా నిజమేనా అని కిట్టి తల్లిని అడిగింది తల్లి కన్నీళ్ళే ఆమెకు జవాబిచ్చాయి ఇంతవరకు నిశ్శబ్దంగా ఆ చోట తల్లి ప్రశ్నకు జవాబిచ్చినట్లుగా పిల్లవాని కంఠం కంగుమనది లెవిన్ అప్పటికి వాస్తవ జగత్తులోనికి తిరిగి వచ్చాడు తన భార్య బ్రతికిందని గండం గడిచిందని ఆ శిశువు తన కొడుకని తెలుసుకున్నాడు కిట్టి బ్రతికింది గండం గడిచింది అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది స్టెఫాన్ ఆర్కెడావిచ్ పీటర్స్బర్గ్లో కొందరిని చూడవలసిన పని ఉంది అంతేకాక తాను అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ దగ్గర నుంచి విడాకులకు సంబంధించిన ఖచ్చితమైన జవాబు తెస్తానని ఆయనాకు ఇచ్చి కూడా ఉన్నాడు డాలీ దగ్గర యాభై రూబుల్స్ అడిగి తీసుకుని బయలుదేరాడు కెరెనిన్ చదువుకునే గదిలో కూర్చుని స్టెఫాన్ రష్యా ఆర్థిక మాంద్యాన్ని గురించి వింటూ ఆనా ప్రస్తావన తెచ్చి ఎప్పుడు ముగిస్తానా అని ఎప్పుడు ముగిసిపోతుందా అని సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు సమయం దొరకగానే అతను ఎలెక్జీతో ఒక విషయం మీతో మాట్లాడాల్సి ఉంది అదేమిటో మీకు తెలుసు అన్నాడు ఆ మాట వినగానే అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ ముఖం విచిత్రంగా మారిపోయింది అతని ముఖంలోని జీవ కళంతా అంతా పోయి ప్రేత కళ ఆవహించింది వెంటనే అతను తన కుర్చీలో కదులుతూ కళజోడు తీసి నీకు కావాల్సింది ఏమిటో స్పష్టంగా చెప్పు అన్నాడు ఏదో నికరమైన స్పష్టమైన పరిష్కారం ఇప్పుడున్న స్థితికి తగింది నేను కోరేది ఏమిటంటే మీరు దెబ్బతిన్న భర్త వలె కాక అన్న మాట అందామనుకున్నాడు కానీ అలాగంటే ఈ సంప్రదింపులు విఫలమైపోతాయేమో అని భయపడి ఈ విధంగా అన్నాడు మళ్ళీ నీవు మీరు ఒక రాజకీయవేత్తలాగా కాకుండా ఒక సాధారణమైన మనిషిలాగా హృదయం ఉన్న ఉత్తమ క్రైస్తవునిలాగా ఆమెను కనికరించాలని కోరుతున్నాను అంటే స్పష్టంగా ఏం చేయాలి దయ చూపించాలి నేను ఆమెతో గడిపిన ఈ శీతాకాలంలో చూచినదంతా మీరు చూచినట్లయితే మీరు జాలి పడక తప్పదు ఆమె స్థితి చాలా దుర్భరంగా ఉంది మహాదుర్భరంగా ఉంది ఆయన కోరుకున్నదంతా ఆమెకు లభించిందని అనుకున్నానే అని కీచు గొంతుతో ఎలెక్సీ అన్నాడు అలెగ్జాండ్రోవిచ్ విచ్ భగవంతుడి ముఖం చూసి పాత వాటిని తవ్వకండి గతాన్ని మర్చిపోండి ఆమె కోరినది ఎదురు చూస్తున్నది విడాకులు కని మీకు తెలుసును కానీ నా కొడుకుని విడిచిపెట్టకపోతే ఆమె విడాకులు పుచ్చుకోవడానికి ఇష్టపడదట కదా ఆ ఉద్దేశంతోనే నేను ఆమెకు జవాబిచ్చాను దానితో ఈ గొడవ తీరిపోయినట్టే తెలుస్తాను తన బావ మోకాలి మీద వేసి స్టెఫాన్ దయచేసి కోపం తెచ్చుకోకండి ఇది తీరిపోలేదు ఆనాడు వేరైపోయినప్పుడు ఆమెకు సమస్తం ఇచ్చి వేయడానికి సిద్ధపడ్డావు కదా స్వేచ్ఛ విడాకులు సర్వము ఆమె ఎంతో మెచ్చుకుంది నిన్ను నిజం అట్లా అనుకోకూడదు చాలా నొచ్చుకుంది ఆమె నీ ఎందు తాను చేసిన తప్పు గ్రహించుకుంది దాంతో అప్పుడేమీ ఆలోచించలేకపోయింది కానీ రోజులు గడిచిన కొద్దీ తన అనుభవం వల్ల తన స్థితి దుర్భరంగాను సహించరానిదిగాను ఉన్నట్లు ఆమెకు స్పష్టమైంది ఆమె సంగతి నాకెందుకు అని కనుబొమ్మలెత్తుతూ అలెక్సీ అన్నాడు ఆ మాట అనకండి ఆ మాట నమ్మలేను ఆమె సంగతి దుర్భరంగా ఉంది ఇలా ఆమె ఉండటం వల్ల ఎవ్వరికీ లాభం లేదు ఇదంతా తాను స్వయంగా తెచ్చుకున్నదే అంటావు అవును అందుచేతనే మాట్లాడకుండా ఊరుకుంటూ ఉంది తాను స్వయంగా అడగలేనని కూడా ఆమె మర్మం విడిచి చెప్పింది నాకు నేను మా బంధువులం అందరం ఒక్కలాగే నిన్ను ప్రార్థిస్తున్నా ఆమె ఎందుకు ఇలాగా క్షోభపడాలి బాధపడాలి ఇది ఎవరికి మంచిది హరే క్షమించాలి నన్నే అపరాధిగా చేస్తున్నట్లున్నావు కాదు కాదు ఎంత మాత్రం కాదు నేను చెప్పేదంతా ఒక్కటే ఆమె స్థితి దుర్భరంగా ఉంది మీరే తప్పించగలరు దానివల్ల మీకు పోయేదేమీ లేదు అంతా నేను ఏర్పాటు చేస్తాను ఇదివరకు మాట ఇచ్చారు కదా మీరు కూడా వాగ్దానం ఇవ్వటం నిజమే నా కొడుకు విషయం ఈ సమస్యను పరిష్కారం చేసిందనుకుంటాను అదిగాక ఆయన నాకు చాలినంత ఔదార్యం ఉందని అని అలెగ్జీ పెదవులు బిగించి చెప్తున్నాడు అంతా నీ ఔదార్యానికి ఆమె విడిచిపెట్టింది తానున్న ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంది బ్రతిమాలితుంది తన కొడుకు మాట ఇప్పుడు ఆమె ఎత్తుకోవటం లేదు అలెగ్జీ అలెక్సాండ్రోవిచ్ నువ్వు చాలా ఉత్తముడివి ఒక్క నిమిషం ఆమె ఉన్న స్థితిలో ను నువ్వు ఉన్నావనుకుని మీరున్నారనుకుని చూడండి ఈ స్థితిలో విడాకులు ఆమెకు చావు బ్రతుకుల సమస్య అయింది మీరు ఆ వాగ్దానం ఈయకపోయి ఉంటే తన తిప్పలు తాను పడి ఆ గ్రామంలోనే ఉండిపోయేది కానీ మీరు వాగ్దానం ఇచ్చారు మీకు ఆమె ఉత్తరం రాసి వచ్చింది ఈ ఆరు నెలలు మాస్కోలోనే ఉంది ఎవరు కనబడినా ఆమె మనసు చివుక్కుమంటూ ఉంది ప్రతిరోజు మీ జవాబు కోసం ఎదురు చూస్తూనే ఉంది ఇది ఎలా ఉందంటే నేరస్తుడి మెడకు ఉరిత్రాడు తగిలించి చంపటమో దయచూపటమో తెలియపరచకుండా ఆరు నెలలు ఉంచినట్లయింది ఆమె ఎందు కాస్త చూపించండి అందుకు తగిన సన్నాహం అంతా నేను చేస్తాను అని స్టెఫాన్ ఇంకా ఏమో అంటూ ఉండగా అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ అతని మాటలకు అడ్డు వచ్చి నేనా విషయం మాట్లాడటం లేదు ఇప్పుడు బహుశా ఆనాడు అధికారం లేకుండా పూర్తి ఆలోచన లేకుండా వాగ్దానం ఇచ్చానేమో అన్నాడు అంటే ఆడిన మాట తప్పుతానంటారా సాధ్యమైన దాన్ని నిరాకరించడం నా ఉద్దేశం కాదు కానీ నేనే ఇచ్చినా కూడా నేను ఆనాడిచ్చిన వాగ్దానం ఎంతవరకు ఆచరణీయమో ఆలోచించి చూడాలి కదా ఆలోచించడానికి కొంత వ్యవధి కావాలి స్టెఫాన్ చట్టుకొని లేచి అలెగ్జాండ్రోవిచ్ నేనది నమ్మను ఆమె చెప్పటానికి వీళ్ళేనంత కష్టదశలో ఉంది కాబట్టి మీరు నిరాకరించటం సాధ్యమైనంత వరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను కానీ క్రైస్తవ ఆచారాల మీద నమ్మకమున్న నేను క్రైస్తవ ధర్మ శాసనాన్ని మాత్రం అతిక్రమించలేను క్రైస్తవ సమాజాల్లో మనలో నేను ఎరుగున్నంత వరకు విడాకులు ఉన్నాయి కదా మన మత అధికారులు కూడా విడాకుల్ని అంగీకరించారు కదా చూడండి అంగీకరించారంటే ఈ అర్థంతో అలెక్సీ అలెగ్జాండ్రోవిచ్ ఇవి మీరు మాట్లాడవలసిన మాటలు కావు జరిగిన అంతటిని క్షమించింది మీరు కాదు మిమ్మల్ని చూసి మేమందరం ఆ రోజు మెచ్చుకోలేదు కేవలం క్రైస్తవ ధర్మం ప్రకారం మీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమయ్యారు కాదు ఎవరైనా మీ కోటు తీసుకుంటే అతనికి మీ పై కోటును కూడా ఇస్తానన్నది మీరే మరి మరిప్పుడు అంటూ ఉండగా అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ విచ్ చప్పును లేచి పాలిపోయిన ముఖంతో కంపిస్తున్న పెదవులతో చాలు ఈ సంభాషణ కట్టిమని నేను వేడుకుంటున్నాను వద్దు ఈ విషయం మాట్లాడొద్దు అన్నాడు క్షమించండి క్షమించండి మీకు బాధ కలిగించాను కాబోలు అని స్టెఫాన్ ఒక అర్థం లేని నవ్వు నవ్వి అలెగ్జాండ్రోవిచ్ చేతిని పట్టుకొని నాపై మోపిన భారాన్ని నెరవేర్చడానికే నేను ఇట్లాగో కోరుతున్నాను అన్నాడు అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ తన చేతిని స్టెఫాన్ ఇచ్చి స్టెఫాన్ చేతికిచ్చి కొంచెం ఆలోచించి ఇంకా ఆలోచించవలసింది ఉంది ఎల్లుండి నా తుది నిశ్చయం తెలియజేస్తాను అన్నాడు బెడ్సీ రాకుమారి స్టెఫాన్ ఆర్కడైవిచ్ల మధ్య చిరకాల చుట్టరికం ఉంది బెడ్సీతో హాస్యానికి సరసాల అట్టం స్టెఫాన్కి మామూలే అయితే అతను ఆమెను ప్రేమించి కాదు ఇష్టపడి కాదు ఆమెకు అతనంటే ఇష్టం పచ్చి పచ్చి మాటలంటే ఆమెకు సరదా ఆవేళ ఈ తమాషా సరదాలు చాలా దూరం వెళ్ళాయి ఎలాగ తప్పించుకోవటమా అని స్టెఫాన్ ఆలోచిస్తున్నాడు ఇంతలో మ్యాకీ రాకుమార్ వచ్చింది వారి సంభాషణకి అంతరాయం కలిగింది మ్యాకీ అక్కడ విచితో ఓహో నువ్వు ఇక్కడే ఉన్నావా పాపం మీ చెల్లి కబుర్లేమిటి నన్ను మాత్రం అందరిలాగా అనుకోవద్దు సుమా ఆమె కన్నా వెయ్యి రెట్లు చెడిపోయిన వాళ్ళందరూ ఏమి ఎరగనట్టు ఆమెను ఆడిపోసుకుంటున్నారు నా ఉద్దేశంలో మాత్రం ఆమె చేసింది మంచి పనే అనిపిస్తుంది ఆమె పీటర్స్బర్గ్లో ఉన్నంతకాలం ఈ విషయం నాకు తెలియపరచకుండా ఉన్నందుకు నేను ఈ వ్రాన్స్కి క్షమించలేను నేను ఆమెని చూడటానికి వెళ్ళటమే కాదు ఆమెతో చక్కగా తిరిగేదాన్ని కూడా నేను ఆమెను అడిగానని చెప్పు ఆమె ఎలా ఉంది అన్నది హైనా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని స్టెఫాన్ ఏదో చెప్పబోతుండగా మ్యాకీ అడ్డు వచ్చి అందరూ చేసే పనే ఆమె చేసింది అందరూ కప్పిపుచ్చుకుంటారు ఆమె మాత్రం కప్పిపుచ్చుకోలేదు ఆనాకు మోసం పనికిరాదు ఆమె చేసిన పని చాలా మంచి పని ఈ మతిమాలిన బావను అలెక్సీ అలెగ్జాండర్ తోసిపుచ్చటంలో ఆమె చాలా సమంజసంగా ప్రవర్తించింది నువ్వు నన్ను క్షమించాలి అందరూ అతన్ని చాలా తెలివైన వాడని పొగుడతారు కానీ నా మట్టుకు నాకు కన్నా బుద్ధిహీనుడు మరెవరూ కనిపించరు అతనిప్పుడు లైడియా ఇవన్నో నాతోనూ ల్యాండోతోనూ మహాస్నేహంగా ఉన్నాడు ఇప్పుడు అందరూ అతన్ని అంటుంటారు ఈసారి వాళ్లతో ఈకీభవించక తప్పింది కాదు అన్నది ఏంటి ఏంటి సరిగ్గా చెప్పు నాకేమీ బోధపడలేదు నా సోదరి విషయం మాట్లాడటానికి నిన్న నేను అతని వద్దకు వెళ్ళి ఆఖరి మాట చెప్పమన్నాను కానీ అతను నాకేమీ జవాబు ఇవ్వకుండా ఆలోచించి చెప్తానన్నాడు అని స్టెఫాన్ అన్నాడు అలాగా చెప్పు అంటే ఆయన ల్యాండో దగ్గరికి సలహాకి వెళ్తాడన్నమాట ల్యాండో ఎవరు ల్యాండోనే ఎరగవా జూల్స్ ల్యాండో వాడు కూడా పిచ్చి పొల్లయ్యా కానీ నీ సోదరి భవిష్యత్తు వాడి దయ మీదనే ఆధారపడి ఉంది పల్లెల్లో ఉంటావు నీకే విషయం తెలియదు ల్యాండ్ ఒకప్పుడు ప్యారిస్లో ఒక షాప్లో గుమస్తా పనిచేసేవాడు అలా ఉంటూ ఉండగా అతను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారి విశ్రాంతి గదిలో నిద్రపోయాడు ఆ నిద్రలో ఉండే వాడు రోగులందరికీ సలహాలు ఇవ్వటం మొదలుపెట్టాడట చాలా అద్భుతంగా సలహాలు ఇచ్చాడట దాంతో ఆ రోగిష్టి యూరి మెలడిన్స్కై భార్య ఇతని సంగతి విని తన భర్తని ఇతని దగ్గరకు తీసుకొచ్చిందట అతని జబ్బు ఇతను బాగు చేశాడట హా బాగ్యలాంటిదో నాకేమో తెలియదు మునుపట్లాగానే అతను దుర్బలంగానే ఉన్నాడు కానీ వారు ఇతన్ని బాగా నమ్మి తమతో రష్యాకు తీసుకొచ్చారు ఇక్కడ ఇతని పేరు ఈ జూల్స్ ల్యాండో పేరు చాలా దూరం వ్యాపించింది ప్రతివారికి ఇతను చికిత్స చేస్తున్నాడు కౌంటెస్ బెజుబోకి ఇతను చికిత్స చేశాడు అందువల్ల ఇతని మీద ఆమెకు ప్రత్యేక అభిమానం కలిగి ఇతన్ని ఆమె పెంచుకుంటోంది అని మ్యాకీ అన్నది పెంచుకోవడం ఏమిటి అని స్టెఫాన్ అడిగాడు అవును కొడుకులాగా ఇప్పుడు అతను ల్యాండో కాడు పేరు కూడా మారిపోయింది కౌంట్ బెజుబో లైడియా మంచి మనిషే కానీ కొంచెం చాదస్తం ఉంది ఈ మహానుభావునికి తన హృదయాన్ని అర్పించుకుంది ఆమె ఇంట్లో కానీ అలెగ్జాండ్రోవిచ్ ఇంట్లో కానీ నీ సోదరి భవితవ్యాన్ని ల్యాండ్ ఉరఫ్ కౌంట్ బెజ్బో నిర్ణయించవలసిందే మర్నాడు ఆర్కడైవిచ్కి అలెగ్జీ అలెగ్జాండ్రోవిచ్ దగ్గర నుంచి జవాబు వచ్చింది దానిలో అతను విడాకులు పుచ్చుకోవటానికి విడాకులు ఇవ్వటానికి నిరాకరించాడు ఈ నిర్ణయం ఆ ఫ్రెంచి వారి యోగ దృష్టి ప్రకారం జరిగింది అని స్టెఫాన్ గ్రహించాడు ఇక్కడితో టాల్స్టాయ్ ప్రసిద్ధ రచన కెరీనినా పద్దెనిమిదవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు